వెల్కమ్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనము గత కొన్ని వారాలుగా మిద్దె తోటల వల్ల మిద్దె తోటలు ఎందుకు చేయాలి, వాటి వల్ల ఏం లాభాలు ఉంటాయి, వాటిని ఎట్లా నిర్వహించుకోవాలనో మనము చిన్న పెద్ద విషయాల్ని మనం ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు చుక్కకూర పెంపకం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు మార్కెట్లో ఆకుకూరలు అంటే ఓ 4-5 రకాలు ఉంటాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, ఈ 4 చాలామందికి తెలుసు. కానీ ఓ 100 రకాల ఆకుకూరలు ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతము చుక్కకూర పెంపకం గురించి తెలుసుకుందాం. చుక్కకూర మీరు చూడండి, ఇది చుక్కకూర పొద ఎలా ఉందో చూడండి. చుక్కకూర ఒకటే మొక్క, ఈ కుండీలో కలుపులాగా పడి ఒకే మొక్క ఇలాగ పెరిగింది. ఎంత పెరిగిందో చూడండి. మాకు మిద్దె లేదు, మాకు మొక్కలు పెంచే అవకాశం లేదు అనే వాళ్లకు ఇది ఒక పాఠం చెప్తూ ఉంటుంది అన్నమాట. ఏం కావాలయ్యా, ఇంత కుండీలో 4 విత్తనాలు చుక్కకూర విత్తనాలు వేసుకుంటే ఇంత పొదలాగా మారింది. ఈ పొద 10 మంది కుటుంబానికి ఒకరోజు సరిపడ ఆకు పిడికేడు పప్పు వేసుకుంటే చుక్కకూర మీ అందరూ తెలుసు కదా చాలా పుల్లగా రుచిగా ఎంత బాగుంటుందో. ఈ చుక్కకూరను చింతపండుకు బదులు, టొమాటోకు బదులు, మిగతా కూరల్లో కూడా, మిగతా కూరగాయల్లో కూడా, వంకాయల్లో కూడా కొంచెం చుక్కకూర కలుపుకుంటే మీరు టొమాటో వేసి వండుకున్నట్టు ఉంటుంది. అంచేత పచ్చడ, రోటి పచ్చడ నూరుకుంటారు బ్రహ్మాండంగా ఉంటుంది, పప్పు పోసి వండుకుంటారు చాలా బాగుంటుంది. మిగతా కూరల్లో పులుపు కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. చుక్కకూరను పెంచడం సంవత్సరం పొడుగుతూ చుక్కకూరను పెంచుకోవచ్చు. వేసవిలో కూడా మనం చుక్కకూరను పెంచుకోవచ్చు. ఇది దీని విశేషం. ఈ చుక్కకూర పెంపకము సులువు కూడా, పెద్దగా చీడపీడలు పేను రాదు. ఒక్క ఆకు తినే పురుగులు గొంగలి బొంత పురుగుల్లాగే ఉంటాయి, కానీ పచ్చగా ఈ ఆకు రంగులో ఉంటాయి. గొంగలి బొంత పురుగులు అందరికీ తెలుసు ఇంత పొడుగు ఉంటాయి నల్లగా, కానీ అవి పచ్చగా ఉంటాయి, ఆకుల్లాగే ఉంటాయి. మనకు కనపడ ఏర్పడవు కానీ ఆకులను తింటాయి. అదొకటి దీనికి ప్రధానమైన సమస్య. నేను నీళ్ల పెంపకంలో ఈ చుక్కకూరకు మరొక చీడపీడ సోకగా నేను చూడలేదు. గత 40 ఏళ్ళలో చూడలేదు. ఇలా గుబురుగా ఉన్నప్పుడు కాస్త ఆ పురుగులు సోకి ఆకులను తినే ప్రమాదం ఉంటుంది. ఇది చుక్కకూర పెరిగిన ఎదిగినటువంటి పొద. అలాగే మీరు ఇప్పుడు ఈ చుక్కకూర విత్తనాలను చూడండి. ఈ చుక్కకూర విత్తనాలు ఎలా ఉంటాయి చూస్తే మీకు కాస్త ఇది వెరైటీగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాగా కాగితం పువ్వులు చూస్తారు కదా మీరు, రంగురంగుల కాగితం పువ్వులను చూస్తారు కదా, అలాంటి పదార్థంతో ఉంటుంది ఇది. ఈ పువ్వులు, ఈ చుక్కు, ఈ విత్తనం చూడండి, ఇలా గాలిలో కూడా తేలిపోతాయి. ఈ పువ్వులు ఇలా గాలి ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు సంబంధించిన ఆ లక్షణాలు ఈ విత్తనాల్లో ఉంటాయి. గాలి కొట్టుకుపోతూ ఉంటాయి. గాలి కొట్టుకుపోవడానికి తగినటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ పువ్వు లోపల చిన్న విత్తనం, ఇగో గట్టిగా పువ్వు లోపల ఇదంతనేమో ఉరికే చాలా మన తూనీగల రెక్కల్లాగా, ఈ విత్తనానికి 4 రెక్కల్లాగా ఉంటాయి 4 వైపులా. ఆ 4 రెక్కల తూనీగ రెక్కలు మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటాయి, పారదర్శకంగా సన్నగా పొరలాగా. ఈ విత్తనం కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్యలో చిన్న విత్తనం ఉంటుంది. ఇలాగే వీటిని మనం ఇలాగే వీటిని ఒక్కొక్క 2-2 విత్తనాలు ఒక్కొక్క పాదులో మనం నాటుకోవచ్చు. దీని పెంపకం ఈ విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు. వానాకాలం ప్రారంభంలో మనం ఉబ్బెత్తు మడులు తయారు చేసుకుని కుటుంబ అవసరానికి, నిజానికి చూడండి ఒకటే పొద వారం రోజులకు ఒకసారి ఒక కుటుంబానికి. ఒకటే పొద అంటే అది ఒకటే మొక్క, అంటే ఈ ఒక విత్తనంలోంచి ఇంత మొక్క వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి పొద ఒకటి దక్కితే, ఒకటి పెరిగితే ఒక కుటుంబానికి సరిపోతుంది. పెద్దగా ఓ విస్తృతంగా ఇన్ని పిడికడి విత్తనాలు కూడా నాటనక్కర్లేదు. దీన్ని మనము ఒక రెమ్మనో 2-3 రెమ్మలను కట్ చేయకుండా వదిలేస్తే చివరికి పువ్వులు వస్తాయి. ఇలాగ పువ్వులు వస్తాయి. ఈ పువ్వుల లోపల విత్తనాలు ఉంటాయి. ఈ పువ్వులను ఎండిన తర్వాత కట్ చేసుకుని మనం అలా నిల్వ చేసుకుని అలాగ దాచిపెట్టుకుంటే, అలాగ మనకి కవర్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతో వాటిని వాడుకోవచ్చు. ఒక సంవత్సరం కట్టుకున్న విత్తనాలని మరుసటి సంవత్సరం అంతా వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ మొలకెత్తే శాతం తగ్గిపోతుంది. కనుక ఎప్పటికప్పుడు
అన్ని కూరగాయల విత్తనాలు ఏవైనా సరే మనం ఎప్పటికప్పుడు కట్టుకుని కొత్తవి వాటిని మళ్ళీ తిరిగి వాడుకోవాలి. మరి పాత విత్తనాలు వాడుకోకూడదు. ఈ సంవత్సరం ఇవన్నీ వచ్చే సంవత్సరం అలాగ వాడుకోవాలి. ఇది మనం ఒక కుటుంబానికి తగినటువంటి చిన్న మడి, 2 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతున్న సుమారు మడి. కనీసం ఆ మడి అయితే ఒక కుటుంబానికి సరిపడ ఆకుకూరలు వస్తుంది. ఆ మడిలో మనం అన్నింటికి మట్టి ఎరువుల మిశ్రమం వాడుకున్నట్టుగానే 2 వంతుల మట్టి, 1 వంతు మాగిన లేదా చెవికిన పశువుల ఎరువు పోసుకొని మట్టి ఎరువుల మిశ్రమాన్ని బాగా తయారు చేసుకుని రాయి రప్ప లేకుండా చేసి మనం ఆ మడి నింపుకున్నట్టయితే, నింపుకున్న తర్వాత ఈ చుక్కకూర విత్తనాలను 1 ఫీట్ దూరానికి 1 లేదా 1/2 ఫీట్ దూరానికి 1 చొప్పున 2-3 విత్తనాల చొప్పున మనం ఎటు చూసినా 1/2 ఫీట్ దూరానికి 1 చొప్పున మనం చుక్కకూర విత్తనాలను, ఈ విత్తనాలను నాటుకున్నట్టయితే, నాటుకుని కాస్త మళ్ళీ మట్టిని పైన కప్పి నీరు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. ఎందుకంటే ఈ విత్తనాలు నీరు ఫోర్స్గా పోస్తే విత్తనాలు పైకి తేలిపోయి మొలవకుండా వృధా పోతూ ఉంటాయి. సో అందుకని మనం నీరు పోసేటప్పుడు, విత్తనాలు నాటి నీరు పోసేటప్పుడు కాస్త చేయడం పెట్టాలి. లేదా ఒక పాత గుడ్డను పరిచి మనం ఆ గుడ్డ మీద నీళ్లు పోస్తే మట్టి కొట్టుకుపోదు, విత్తనాలు బయటికి రావు. మనం నీరు పోసేటప్పుడల్లా ఆ మొక్కలు, ఆ విత్తనాలు మొలకెత్తేదాకా 4-5 రోజుల్లో మొలుస్తాయి. 2-3 రోజులు వరుసగా మనం మొలకెత్తేదాకా గుడ్డను అలాగే ఉంచి కాస్త పైన నీరు స్ప్రే చేసి తడుపుతూ ఉంటే మొక్కలు మొలుస్తాయి. అప్పుడు గుడ్డ తీసేస్తే మనం చక్కగా ఆ కాస్త మొక్కలు 4 ఆకులు వేసిన తర్వాత కాస్త మొదళ్ళకు మట్టిని ఎగదోస్తూ ఉండాలి. అప్పుడు మనం మట్టిని ఎగదోయటం వల్ల బోదెల మీద మొక్కలు ఉన్నట్టుగా అవుతాయి. ఏ మొక్కనైనా కాలవల్లో పెట్టకూడదు, బోదెల మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మనం చుక్కకూర నాటిన తర్వాత ఇలాగ 4-5 రోజుల్లో మొలిచి 10 రోజుల 2 వారాల వయసుకు వచ్చేసరికి ఇలా ఉంటాయి. ఎక్కువ మొలిస్తే, 1 పాదులో ఎక్కువ మొలిస్తే కొంచెం పెరిగిన తర్వాత 1-2 ఇంచి తక్కినవి తీసి వాడుకోవచ్చు. పాదుకు 1-2 ఉంటే సరిపోతాయి. ఇది కొంచెం పెరిగిన తర్వాత మనం ఇలాగా మట్టిని కొంచెం ఇలాగ ఈ మొక్కలకు క్రమంగా ఇలాగ మనం ఇలాగ కాస్త మట్టిని ఎగదోస్తే మొక్కలు సపోర్ట్ ఉండి వేరుకుళ్ళు తెగులు రాకుండా కొంచెం మనం మధ్య మధ్య ఇలా ఈ అంతరకృషి చేస్తున్నప్పుడు ఇలాగ ఈ ఇలాగ 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 మనం బోదెల్లాగా చేసి ఈ మొక్కలను బోదె మధ్యకి ఇలాగ ఎత్తుగా మట్టి ఇలాగా పోసుకోవాల్సి వస్తుంది. ఇది మధ్య మధ్య మనం ఇలా చేసుకోవాలి. ఇది అంతరకృషి చేసేటప్పుడు అన్ని మొక్కలకు గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ కాస్త మట్టిని ఎగదోయాలి. అన్ని మొక్కల మొదళ్లకు ఇలా మట్టిని ఇలా ఎగదోసుకుంటే నీరు ఆనకుండా, మొదళ్లకు నీరు ఆనదు, వేరు కుళ్ళు తెగులు రాకుండాను, మొక్కలకు సపోర్టుగా, మొదళ్ళకు సపోర్టుగాను, సో ఇట్లా ఉంటుంది. సో ఇది కొంచెం ఇలా ఈ జాగ్రత్త తీసుకుంటే చాలా చక్కగా పడిపోకుండా కూడా, మొదళ్ళు మొక్కలు పడిపోకుండా, సో ఇలా ఉంటాయి. ఇది అన్ని మొక్కలకు వర్తిస్తుంది, ఒక్క చుక్కకూరకే కాదు సుమా. మీరు ఇలాగా లైన్లుగా చక్కగా క్రమ పద్ధతిలో, క్రమ దూరాల్లో నాటుకుంటే ఇట్లా అంతరకృషి చేయడానికి బాగా అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఇలా చక్కగా చూడు, సులువుగా ఇలా మట్టిని ఇలా ఎగదోయగలుగుతున్నాం. అడ్డదిడ్డంగా వేస్తే, విత్తనాలు వేస్తే ఇట్లా మనం అంతరకృషి చేసుకోవడానికి వీలు కాదు. మొక్కల మొదళ్లకు మట్టిని ఇట్లా మనం ఎగదోయడానికి సాధ్యం కాదు. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఏ మొక్క నాటుకున్నా, ఏ విత్తనం నాటుకున్నా చక్కగా లైన్లు చాలు పడా ఉండాలి. మనం ఇలా అంతరకృషి చేసుకో సూర్యుడు చూడండి, చక్కగా ఇప్పుడు మట్టిని ఎగదోసాం. నీరు పోసేటప్పుడు ఈ మట్టి కట్టలు కిందికి జారిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఊరికే స్ప్రే చేయాలి. మనం మధ్య మధ్య మళ్ళీ ఇలాగా ఈ మట్టిని మనం ఇలాగ ఎగదోసుకుంటూ ఉంటే మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. ఇది చుక్కకూర పెంపకానికి సంబంధించిన విషయం. ఈ చుక్కకూర పెంపకంలో సమస్యలు ఉండవు. అరుదుగా అక్కడక్కడ ఆకులు తినే పురుగులు మాత్రమే సోకుతాయి, వేరే ఏ తెగులు రాదు. సంవత్సరం పొడుగుతో పండించుకోవచ్చు, పప్పు పోసి వండుకోవచ్చు, పచ్చడి రోటి పచ్చడి నూరుకోవచ్చు, అన్ని కూరగాయల్లో పులుపు కోసం కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఆకుకూరలన్నీ కూడా మలబద్ధకాన్ని బాగా తొలగిస్తాయి. అంచేత ఈ చుక్కకూర పెంపకాన్ని తప్పనిసరి మిద్దె తోటల్లో పెరడి తోటల్లో సంవత్సరం పొడుగుతో వాడుకోవచ్చు. మనం మరోసారి మరో చిన్న అంశంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.